పులిని గనుక మీరు గాయపరిచినా మరియు గాయపరచడానికి ప్రయత్నించినా ఆ పులి ప్రాణాలతో ఉంటే మిమ్మల్ని వదలదు. ఎందుకంటే ఈ భూమిపై పాములు పగపడతాయి అనుకుంటారు. కానీ నిజానికి ఈ ప్రపంచంలో అత్యంత ప్రతీకార జంతువులలో పులి మొదటిది అని చెప్పవచ్చు. ఒక ఉదాహరణ చూద్దాం. 1997లో వ్లాదిమిర్ మార్కో అనే వేటగాడు ఒక పులిని కాల్చి గాయపరిచాడు. ఆ తర్వాత మార్కో భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అదేమిటంటే గాయపడిన ఆ పులి మార్కోకు తెలియకుండా అతడిని వెంబడించింది. మార్కో వాసన బట్టి ఆ పులి అతని స్థావరానికి చేరుకుని అతని క్యాబిన్ లోని అతని వాసన వచ్చే ప్రతి వస్తువును నాశనం చేసింది. మరియు అతను వచ్చే వరకు ముందు తలుపు దగ్గర వేచి చూస్తూ ఉంది. అది కూడా 12 నుండి 48 గంటల సేపు వేచి చూసినట్లుగా అంచనా. ఆ తర్వాత మార్కో అతని స్థావరానికి రాగానే అతడిపై దాడి చేసి చంపి పొదలలోకి లాక్కి వెళ్లి పూర్తిగా అతడిని తినేసింది. పులులు ఎంతగా పగపట్టి ప్రతీకారం తీర్చుకుంటాయో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.